మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వాటర్ ఆడిట్లో భాగంగా రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పల్లి జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ జిల్లా అధికారులతో పాటు మున్సిపల్ పాలక వర్గంతో సమావేశం ఏర్పాటు చేశారు. పట్టణంలోని 12వ వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉందని, వాటర్ సప్లై చేయుట, లీకేజీలు సరిచేయుట, మురిక్కాలవల నుండి పైప్ లైన్ తీసివేయుట, అందరికీ మిషన్ భగీరథ నీరు అందే విధంగా చూడాలని సూచించారు. అనంతరం మిషన్ భగీరథ డిఈ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా అందించే నీరు ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రతి ఇంటికి ఇచ్చే నల్ల కనెక్షన్లో ఎవరైనా సైడెల్స్ బాల్స్ తీసినట్లయితే పక్క వారికి నీరు సరిగ్గా రాదని, ఎవరైనా బాల్స్ తీసేస్తే వారిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని, వారికి జరిమానా విధించడంతో పాటు వారిపై కేసులు కూడా నమోదు చేయటం జరుగుతుందని మిషన్ భగీరథ డిఈ నాగరాజు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వాటర్లో భాగంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, రామాయంపేట పట్టణంలో ఎంతమందికి నల్లా కనెక్షన్ ఇవ్వటం జరిగిందని, ఎంతమందికి ఇవ్వాల్సి ఉందో గుర్తించడం జరిగిందని, నల్లా కనెక్షన్ ఇవ్వని వారికి త్వరలోనే ఇవ్వటం మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డిఈ నాగరాజు, ఏఈలు కిరణ్, బిక్షపతి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, బొర్ర అనిల్, సుందర్ సింగ్, చిరుక గంగాధర్, నాయకులు చంద్రపు కొండలరెడ్డి, చింతల యాదగిరి, సరాఫ్ శ్యామ్, దేవున్ రాజు, మాల్యాల కిషన్, మున్సిపల్ బిల్ కలెక్టర్ కాలేరు ప్రసాదరావు, నావాద్ ప్రసాద్, వాటర్ సప్లై సిబ్బంది పాల్గొన్నారు. మనకు రామాయంపేటకు సంబంధించి ఇంకొక 2 లక్షల 2 లాక్స్ కేఎల్ వాటర్ ట్యాంక్ కోసం ప్రపోజల్ పెట్టాం. ఇంతకుముందు హరీష్ రావు సార్ కూడా చెప్పాం, అదే స్థానిక ఎమ్మెల్యే మేడం గారు, దేవేంద్ర రెడ్డి గారు వారికి చెప్పడం జరిగింది, వాళ్ళ దృష్టిలో ఉంది. అది కూడా త్వరలో కూడా అది కూడా ప్రారంభించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మున్సిపల్ శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈరోజు వాటర్ ఆడిటింగ్ అనేది రామాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు అధికారులతో రామాయణపేట మున్సిపల్ పాలకవర్గంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మిషన్ భగీరథకు సంబంధించి ఎన్ని అవసరాలకి మనము కనెక్షన్ ఇచ్చాము, ఎన్ని అవసరాలకు సంబంధించి కనెక్షన్ ఇవ్వాల్సి ఉన్నది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకుంటున్నాము. ఇది రాబోయే 1-2 రోజుల్లో మొత్తం రామాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి అందరి అవసరాలకు సంబంధించి ఎక్కడ ప్రాబ్లం ఉన్నది అనేది ఐడెంటిఫై చేసేసి ఈ సమస్యను 10 రోజుల లోపల పరిష్కరిస్తాము. రామాయణపేటలో ఉన్న ప్రజలందరికీ మేము తెలియవలసింది ఏంటంటే, ఎవరైనా ఇల్లీగల్గా మీకు సంబంధించిన అవసరాలకు సంబంధించి వాటర్ కనెక్షన్ గురించి చిర్రాలు ఎవరైతే తీసేసినారో ఆ చిర్రాలు ఈ వారం రోజుల లోపల మీరు మళ్ళీ బిగించుకోవాలి. ఎవరైతే చిర్రాలు బిగించుకోరో వారి మీద మేము దాదాపు ఒక 5,000 రూపాయల ఫైన్, ప్లస్ 5,000 రూపాయల ఫైన్ కట్టకపోతే మేము మీ మీద క్రిమినల్ కేసులు చేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి రామాయణపేటలో ఉన్న అవసరం సందర్శి అవసరం ఎవరైతున్నారో వాళ్ళందరికీ 1 వీక్ లోపల చిర్రాలు బిగించుకోవాలని కోరుతున్నాము. మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇప్పుడు పని అందరినీ తెప్పించాం. వాళ్ళ దృష్టిలో ఉన్న సమస్యలు కూడా మేము ఎక్కడెక్కడైతే మరి గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి క్లియర్ చేస్తాం.